తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సామాజిక దూరం పాటిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మానవాళిపై విజృంభిస్తుంటే సామాజిక మాధ్యమాల ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ జగ్గంపేట నియోజకవర్గంలోని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తమ ఫౌండేషన్ కరోనా వైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ప్రచార రథం ద్వారా ప్రచారం చేయడానికి పోలీసు వారి అనుమతి కోసం ప్రభుత్వానికి చలనాలు కట్టి పర్మిషన్ కోరుకుంటే దానిని తిరస్కరించారని స్థానిక ఎమ్మెల్యే జగ్గంపేటలో వందలాది మందితో వేప ఆకులు తగలెడితే పోలీసుల దగ్గర నుండి ఆ కార్యక్రమం జరిపించారన్నారు. మరి మాకు ఒక ప్రచార రథం పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని పోలీసు వారిని ప్రశ్నించారు. మంత్రులు చేయొచ్చు. నిన్న నేను తెలంగాణ కేసీఆర్ గారిని చూశాను, గంటన్నర మాట్లాడాడు. గంటన్నర కూడా ప్రతి అతని నుంచి వచ్చినటువంటి ప్రతి వాయిస్ కూడా ఆ తెలంగాణ ప్రజలకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి విధానంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు, అందులో ఎన్ని సమకూర్చగలుగుతాడో ఎన్ని సమకూర్చలేడో భగవంతుడికి రిక. ముందు కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని అక్కడ చేశాడు. ఇక్కడ చూస్తే ఆ రకమైనటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడో కూడా కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆ రకమైన ప్రయత్నం, ఆ నమ్మకాన్ని మాత్రం ప్రజలకు ఇవ్వలేకపోతున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నం చేస్తుంటే దాన్ని మాత్రం దారుణంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇది వేరే చేసుకోండి, ఇక్కడ ఇద్దరిని ప్రతిపక్ష నాయకుడిగా తనంతు బాధ్యతను గుర్తించి ప్రజలకు ఒక భరోసా ఇచ్చి ప్రజల్లో ఒక అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి ప్రశ్న చూసి జడుతున్నాడో నాకైతే అర్థం కావట్లే. ప్రెస్ ముందుకు వచ్చి రోజు ఒక గంట ఆయన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ రకంగా మాట్లాడాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ